ఆంధ్ర కమ్యూనిస్టులకి తెలంగాణ ఎన్నికల గుణపాఠం చేతులు కాలేక ఆకులు పట్టుకోకుండా ముందుగానే తేల్చుకోవడం బెటర్. ఎందుకంటే అక్కడ పాపం కేసీఆర్ గారిని నమ్ముకుని మునుగోడులో ఆయనకి మనం త్యాగం చేసాం, ఆయన మనకి త్యాగం చేస్తారని 3+3 అని సిపిఐ 3 సిపిఎంఓ 3 6 ఆశ పెట్టుకుంటే చివరికి రక్తహస్తం చూపించి అసలు పొత్తు లేదు పాడు లేదన్న తేల్చేశారు. ఇప్పుడు పాపం వీళ్ళిద్దరూ రాష్ట్ర స్థాయి సమావేశాలు పెట్టుకుని ఆ తర్వాత ఇద్దరు కలిసి సమావేశం పెట్టుకుని ఎన్ని చోట్ల పోటీ చేద్దాం తేల్చుకుందాం అనేటువంటి పనిలో ఉన్నారు. ఇద్దరు కలిసి పోటీ చేస్తే అదేదో లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కష్టపడి ఉంటే గ్యారంటీ ఒక 7 నుంచి 10 స్థానాలు బలమైనటువంటి వాళ్ళు అయ్యేవాళ్ళు. ఓ 3-4 గెలుచుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. బట్ తమలో తమ విభేదించుకుని మూడో వాళ్ళకి అవకాశం ఇచ్చుకొచ్చారు. ఈవెన్ మునుగోళ్ళైనా అదే చేసుకొచ్చింది. ఇవ అప్పుడు కనుక మునుగోళ్ళు వీళ్ళు మద్దతు ఇవ్వకపోయి ఉంటే, బీఆర్ఎస్ ఓడిపోయి ఉంటే ఇవాళ కమ్యూనిస్టులు బతిరినాటి చేర్చుకునే, కానీ ఆ పరిస్థితి కాదు. అది చూశారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సేమ్ సిపిఐ ఓ పక్కన తెలుగుదేశం వెంట పడుతుంది. తెలుగుదేశం చాలా క్లియర్గా ఉంది, బీజేపీ వస్తే కమ్యూనిస్టులు అక్కర్ల, బీజేపీ లేకపోతే కమ్యూనిస్టులు, అంటే బిస్కెట్ అక్కడ పట్టుకుని వెయిట్ చేస్తుంది. బీజేపీ వస్తుందంటే జేబులో పెట్టుకునేది, లేదంటే అక్కడ ఇసురుద్ది. ఆ పరిస్థితుల్లో ఉంది. ఇది ఆ పార్టీకి ప్రయోజనమా? ఇంకా 9 నెలలు ఉంది. కమ్యూనిస్టులు ఇద్దరు కూర్చుని తెలంగాణలో కూర్చున్నాడు, ఇక్కడ కూర్చోడానికి ఏం బాధ? కూర్చుని తేల్చుకుని ఇప్పటి నుంచి కష్టపడ్డా కొన్ని కొన్ని నియోజకవర్గాలను, విజయవాడ వెస్ట్ లేకపోతే కనుక గఫూర్ గారి నియోజకవర్గం కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, ఎక్కడెక్కడైతే గతంలో విజయాలు సాధించారో దాని మీద సీరియస్ కాన్సన్ట్రేట్ చేసుకుంటే అప్పుడు భయంతోనన్నా తెలుగుదేశం పార్టీ పొత్తుకో లేకపోతే దేనికి వస్తుంది కదా. లేదంటే ఇప్పుడు బీజేపీ చీపమ్మంటేనే అప్పుడు కమ్యూనిస్టుల దగ్గరికి రావడానికి సిద్ధం ఉన్నాడు. ఇది ఆత్మగౌరవాన్ని పెంచేదా కమ్యూనిస్టులకి? ఆలోచించుకోవాల్సిన అంశం.